ఏపీలో ఇసుక కొరతపై తుఫాను మళ్లీ మొదలైంది. ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నిరసనలు తెలిపింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదంటూ మళ్లీ ఆందోళనకు దిగింది. అధినేత చంద్రబాబు పిలుపుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో ఆ పార్టీ కేడర్ హోరెత్తించింది. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా గురుజాలలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనలు హోరెత్తాయి. ఆర్టీఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్టీఓ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనలకు అనుమతి లేదని ముందుగానే డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపిన నేపథ్యంలో వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. నిరసన కార్యక్రమాల్లో గురుజాల మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావుతో పాటు టీడీపీ సీనియర్ నేత పలుకూరి కాంతారావు, టీడీపీ గురజాల పట్టణ కన్వీనర్ పోటు నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం కొందరు నేతలను లోపలికి అనుమతించారు. వారంతా ఆర్టీఓను కలిసి సమస్య పరిష్కారంపై ప్రతిపత్రం అందజేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల ఎంతో మంది పేద వర్గాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఇదేనా పరిపాలన అని ఎద్దేవా చేశారు. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని ఇప్పటి వరకు అమల్లో పెట్టలేకపోయారని విమర్శించారు. దొంగచాటుగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. చేస్తున్న విధి విధానాలు మనందరం గమనిస్తా ఉన్నాం. ఈ 5 నెలల కాలంలో కూడా మరి వచ్చి రాగానే ఇసుక విధానాన్ని రద్దు చేయడం, దానికి కొత్త విధానం ప్రవేశపెడతామని చెప్పిన ముఖ్యమంత్రి గారు, మరి 5 నెలలు గడిచినప్పటికీ ఈరోజు వరకు కూడా ఇసుక రవాణా ఆపేయటం, మరి ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ఇసుకని తెలంగాణ రాష్ట్రానికి పంపించడం, అట్లాగే తమిళనాడుకి, బెంగళూరుకి తరలిస్తూ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది, కానీ ఇక్కడ మరి మధ్యతరగతి పేద కార్మికులు ఎవరికీ కూడా ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. మరి మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వైన్ షాపుల్లో సేల్స్ మ్యాన్లంతా వైసీపీ కార్యకర్తలేనని, అర్హులుగా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ తీరును మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అరెస్టులతో ప్రజా ఆగ్రహాన్ని అణిచిపేయలేరని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.